జగన్మోహన్ రెడ్డితో సానుకూలంగా ఉండేది అందరికీ తెలిసిందే, కానీ ఇటీవల చూస్తే నిర్మలా సీతారామన్ మొదలుకొని పంకజ్ వరకు మొన్న అప్పుల గురించి మాట్లాడడం కానీ, వివేకానంద రెడ్డి మర్డర్ కేసు ఏదైతే తాడేపల్లి ప్యాలెస్ అంటే చేసిన విధానం కానీ, అదేవిధంగా మరోవైపు చూసినట్లయితే ఇది శరశ్చంద్రారెడ్డి అరెస్ట్ కానీ, నిన్న మొన్న మాగుంట కొడుకు అరెస్ట్ కానీ, ఇవన్నీ ఎలా చూడాలని సార్? వీళ్ళిద్దరు బంధంలో ఏదో తేడా కొడుతున్నానే కదా. తేడా పడుతుంది, ఆల్రెడీ అగ్గిపుట్టేసినట్టు మధ్య. ఎందుకంటే బీజేపీ అనేటువంటి వాళ్ళు సౌత్లో ఉన్న రాజకీయ పార్టీలతో వాళ్ళకి ఎమోషన్ ఏం లేదండి. ఒకప్పుడు రాజకీయ నాయకులు, ఒకప్పుడు నాయకులు, పదేళ్ల క్రితం నాయకులు, వాజ్పేయి గారు కానీ అద్వానీ గారు కానీ అయితే బీజేపీకి టీడీపీకి ఒక రకమైన మంచి బంధం వాళ్ళది. అంటే వాళ్ళది సహజ మిత్రత్వం ఉండేది. అంటే క్యాడర్, అటు క్యాడర్ ఇటు క్యాడర్ కూడా యాక్సెప్ట్ చేసేవారు వాళ్ళ మంచి పొత్తుని. ఇప్పుడు మోడీ గారు అమిత్ షా ఆధ్వర్యంలో వాళ్ళకి సపోర్ట్ చేసి కొంతమంది నాయకత్వం చంద్రబాబు గారిని టీడీపీని వ్యతిరేకించారు. అలాగే మోడీ గారు అమిత్ షా గారు నాయకత్వం వచ్చిందా టీడీ బీజేపీ లోకల్ నాయకత్వంలో కొంతమంది అప్పట్లోనే వ్యతిరేకించేవారు, వాళ్ళు సాధించలేకపోయారు కానీ ఇప్పుడు సాధించే కృష్ణారెడ్డి ఈ బ్యాచ్ అంతా వాళ్ళు స్వయంగా ఎదగాలనుకున్నారు. స్వయంగా సచిన ఎదగలేరు ఇక్కడ. ఎందుకంటే ఈ రాష్ట్రాలు కలిసేసిన కంట్రిబ్యూషన్ లేదు. వాళ్ళకి వచ్చిన సువర్ణ అవకాశాన్ని చేతులారా పాడు చేస్తున్నారు. ఇప్పుడు ఈ రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళకు ఒక మంచి అవకాశం వచ్చింది. రెండుసార్లు ఎన్డీఏ గవర్నమెంట్ బీజేపీ ఎవరితోటి అవసరం లేకుండా సొంతంగా మెజార్టీ వచ్చి ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో సస్యశ్యామలం చేసేసి వాళ్ళందరికీ వీళ్ళ మనసులు గెలిచేసుకునే అవకాశం వచ్చింది. నిజంగా వీళ్ళు విశ్వాసపాత్రులు తెలుగు రాష్ట్రాలు బీజేపీని ఎత్తున పెట్టేసుకున్నారు. ఇప్పుడు ఉన్న పార్టీలందరినీ క్లీన్ చేసేద్దరు వాళ్ళు. వాళ్ళు పాడు చేసుకున్నారు ఈ రాష్ట్రాలను, పాడు చేసి భయపెట్టి బెదిరించి భూచోళ్ళు పెట్టి వీళ్ళని అదుపు తీసుకుని వీళ్ళ ద్వారా అధికారం తీసుకుందాం అన్నారు. తప్ప ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉందండి, చంద్రబాబు గారి మీద కోపం వచ్చింది, వాళ్ళు ఎందుకు వాళ్ళు వదులుకొని వద్దనుకున్నారు. అసలు వద్దనుకోవటమే తప్పు, వాళ్ళిద్దరు కలిసే ఉండొచ్చు. సరే ఇంతో ఉంటే మనం ఎదగలేమనుకున్నారు, ఆయన ఓడించారు. మొత్తం వాళ్ళే ఓడించారు, దగ్గరుండి ప్రజలు ఓడించలేదండి, రకరకాల విన్యాసాలు చేసి ఓడించారు, అది వేరే కథ. తర్వాత వాళ్ళకి అవకాశం వచ్చింది కదా, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేస్తున్న అరాచక వ్యవహారం అంతా చూసిన తర్వాత వీళ్ళు ప్రత్యేక హోదా ఇచ్చేసి, రైల్వే జోన్ ఇచ్చేసి, అమరావతి నిర్మించడం ఇచ్చి, ఇదంతా మేమే చేస్తున్నాం అనేటువంటి ఎక్స్పోజ్ చేసుకొచ్చాడు. అప్పుడు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యామ్నాయం ఇళ్ళే ఉండాలి, డబుల్ ఇంజిన్ గ్రోత్, డబుల్ ఇంజిన్ అంటే నమ్ముతారు జనం, అక్కడ ఇంజిన్ ఇక్కడ ఇంజిన్. ఇప్పుడు ఏమైంది, డబుల్ ఇంజిన్ అంటున్నారు బాగానే ఉంది, తెలంగాణలో గట్ట డబుల్ ఇంజిన్ గ్రోత్, డబుల్ ఇంజిన్ ఉంటే బాగుంటుంది. అసలు ఇంజిన్ పోతే ఇప్పుడు మోడీ గారు మీ టైం అయిపోయిందండి అని చెప్పి నితిన్ గడ్కరీ గారు రావచ్చు, లేకపోతే రాజ్నాథ్ సింగ్ గారు రావచ్చు, లేకపోతే ఇంకా సోమ్యుడైన చాలు యోగి గారు రావచ్చు, లేకపోతే అప్పుడు దేశ ప్రజలందరికీ వాళ్ళు ఇష్టలు అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు ఇంత దుర్మార్గ అరాచకం, అప్రకటితే ఎమర్జెన్సీ లేకుండా వాళ్ళు పరిపాలిస్తే బీజేపీ వాళ్ళు ఎవరు వద్దనుకుంటారు? వాళ్ళు చేసేది ఏంటంటే దొంగలు సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు, అది బాధ ఎవరికైనా. బీజేపీ మీద ఆవిడ కోపం ఉండదండి. ఇప్పుడున్న నాయకులు దొంగలు సపోర్ట్ చేస్తున్నారు, 15 సంవత్సరాలు బెయిల్ మీద ఉండే వాళ్ళకి మద్దతు ఇచ్చారు, ఓ రాష్ట్రం సర్వనాశనం చేశారు. దగ్గరుండి ఒక తల్లి ఒక తండ్రి అలా చేయవలసిన పని కాదు. రాష్ట్రం అంటే రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ కళ్ళ ముందు నాశనం చేశారు. ఇది ఎలా చేశారని మిగతా దేశానికి ఎస్టాబ్లిష్ చేస్తే చెప్పలే పరిలు ఎవరు ఉన్నాయి? మిగతా దేశానికి చెప్పాలా? మిగతా దేశాన్ని క్యాకేసి బొట్టెట్టి పిలిచి చెప్పాలా? ఇదిగో ఎంత దుర్మార్గం చేయడు, ఇతను మేము ఈ దేశాన్ని ఏం ముద్రెత్తాడు ఇతను, ఇది ఒకటి చాలు వాళ్ళు ఓడించడానికి ఈ దేశంలో. ఈ కాంగ్రెస్ వాళ్ళకి బుద్ధి లేదు చెప్పుకోరు. రాహుల్ గాంధీ గారు చెప్పాల్సింది ఏంటంటే, ఓరు బాబు చూడండి రా, ఇదిగో ఆంధ్రప్రదేశ్ చూడండి, అక్కడ 13 జిల్లాల రాష్ట్రం, దాన్ని ఎలా పాడు చేసాడు చూడండి, ఇంక దేశాన్ని ఏమొద్దరెత్తాడు ఇతను అని చెప్పాలని. ఆ మాట వాళ్ళు చెప్తులేదు, ఇతనితో పని ఉంటుందేమో అని, జగన్మోహన్ రెడ్డితో పని ఉంటుందేమో అని, ఎవడ ప్లాన్లు వాళ్ళకి ఉన్నాయి. కాబట్టి కాంగ్రెస్ ప్రత్యామ్నాయం కాలైపోయింది. కానీ కాంగ్రెస్ ప్రత్యామ్నాయం కాలైపోయినా ఈ గ్యాంగ్ అందరు కలిస్తే దెబ్బకూడేస్తారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ 24 తెలుగు.